జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అలాగే మనకు వచ్చేటప్పటికి రేపు ఫస్ట్ తారీఖుకి ఏం చేయాలమ్మా ఏంటమ్మా అనేసి చాలామంది ఫోన్లు అవి చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు. కొంచెం బిజీ, మీకు నేను చెప్తానే ఉన్నాను కదా, బిజీగా ఉండటం వల్ల నేను వీడియోస్ చేయలేదమ్మా. కాబట్టి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఈ వీడియోలో, మీకు ఫస్ట్ తారీఖున ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అన్నది మీకు నేను చెప్తాను. అలాగే నిన్న మనకు వచ్చేటప్పటికి అందరూ కూడా అమావాస్య పూజ చేసుకున్నారు, చాలా చక్కగా సంతోషం. ఈ రోజు వచ్చేటప్పటికి తొలి శ్రావణ శుక్రవారం, చక్కగా చాలామంది చక్కగా స్వామిని అమ్మని ఆరాధించుకున్నారు. అలాగే ఫోటోలు కూడా చాలామంది పంపించారు, అవి మీకు నేను చూపించడం కూడా చేస్తున్నాను. కానీ అన్ని ఫోటోలు కూడా మేము తీయలేకపోతున్నామమ్మ, ఎందుకంటే ఇంకొకటి గుర్తుంచుకోండి, మీరు ఒక్క ఫోటో పంపిస్తే సరిపోతుంది, ఒక్కొక్కళ్ళు 4-5 ఫోటోలు పంపిస్తే అసలు మొత్తం అంతా ఫుల్ అయిపోతుంది ఇక్కడ. కాబట్టి ఒక్క ఫోటో పంపించండి సరే. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనకు వచ్చేటప్పటికి రేపు 31వ తారీఖున కుబేరుడికి అలాగే లక్ష్మీదేవికి మీరు పూజలు చేసుకోండమ్మా అనేసి, కుబేర యంత్రానికి చేసుకోండమ్మా అనేసి మీకు నేను చెప్పాను. అయితే ఎప్పుడు చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఎక్కువ శాతం చేసుకోవాల్సింది ఉదయమే చేసుకోండి. ఓకే, లేదమ్మా నాకు ఉదయం కుదరదు అనుకున్న వాళ్ళు మాత్రమే సాయంత్రం చేసుకోండి. నేనైతే మాత్రం ఉదయం సాయంత్రం చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ మీకు నేను కుబేర యంత్రాలు ఇచ్చి ఉన్నాను కాబట్టి మీరు మీ దగ్గర చేసుకోండి. కొంతమంది మొన్న రేపు 31వ తారీఖు కోసం అనేసి బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మాత్రం నేను ఉదయం సాయంత్రం చేసిన తర్వాత పంపించడం అనేది ఉంటుంది. కాదు, మాకు అమ్మ శ్రావణ మాసం అంతా కూడా పూజ చేసిన తర్వాత మీరు పంపిస్తానన్నా పర్వాలేదమ్మా అనుకుంటే కనుక మీకు నేను శ్రావణ మాసం అంతా అయిపోయిన తర్వాత హైగ్రీవ స్వామికి ఆయనతో సహా నేను పంపించడం అనేది ఉంటుంది. సరే, ఇంకొకటి ఏంటంటే, ఎవ్వరూ కూడా ఆ రోజున కుబేరుణ్ణి ఆరాధించటం మాత్రం మానవద్దు. చాలా 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 విశేషమైన రోజు కాబట్టి ఎందుకు చెప్తున్నానో చక్కగా అర్థం చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, హైగ్రీవ స్వామి అని అంటే మీకు ఆల్రెడీ నేను చెబుతూనే వచ్చాను. హైగ్రీవ స్వామి గురించి మీకు నేను తర్వాత వీడియోస్ అవి నేను చేస్తాను. మనం ప్రతి కాయిన్కి కూడా మనం ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా పూజ చేసుకోవాలన్నది కూడా నేను మీకు చెబుతూనే వస్తున్నా. సరే, ఇప్పుడు ఫస్ట్ తారీఖు గురించి కనుక వెళ్ళినట్టయితే, ఇంకొకటి, మీకు ఎవరికైనా అపాయింట్మెంట్స్ కావాలి అని అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. కానీ కొంచెం టైం పడుతుంది, ఇబ్బంది పడకండి. హైగ్రీవ స్వామికి అయితే మాత్రం స్వామివారికి అమ్మవారికి నిన్నటి నుంచి పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. మీరందరూ చూశారు కదా, మీకు అందరికీ నేను కాయిన్ చూపించాను. అలాగే ముందు తీసిన వీడియో మాత్రం మీకు నేను పంపిస్తాను. సరే, రేపు ఫస్ట్ తారీఖు గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే నిజంగా ఎలా ఉంటుంది ఏంటి అని అంటే చాలా 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 జాగ్రత్తగా ఉండండి ఫస్ట్. ఎందుకని అంటే కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి, ఆర్థిక నష్టాలు ఉన్నాయి, భార్యాభర్తల సమస్యలు ఉన్నాయి, మెడికల్ ఖర్చులు ఉన్నాయి, ఇలాగా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అనుకోని అవాంతరాలు వచ్చి మన మీద పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏది 1 నుంచి 1 సెప్టెంబర్ వరకు. కానీ వీటిలన్నిటినీ తప్పించే శక్తి మనకి భగవంతుడు ఉన్నారు కాబట్టి ఆయన పాదాలు పట్టుకుంటే మనకి వీటిలన్నిటినీ మనం తప్పించుకోవచ్చు. మీరందరూ కూడా చాలామంది చెప్తున్నారు నాకు, అమ్మ ఫస్ట్ తారీఖులు అమావాస్యలు ఇవి మీరు చెప్పిన రెమెడీస్ చేశాక మేము చాలా చాలా బాగున్నామమ్మా అని రెమెడీస్ చేసి నా దగ్గర జాతకం చూపించుకునే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే 80% వాళ్ళే ఉన్నారు. అయితే కొంతమందికి ఏంటి అంటే తెలియదు, నేను జాతకాలు చూస్తానన్న సంగతి తెలియదు. సరే, ఏది ఏమైనా కూడా ఒక రకంగా చెప్పాలంటే మేము బాగున్నామని నేను ఫోన్ చేయగానే వాళ్ళ ఆనందం నిజంగా నాకు ఫోన్లో కనిపించకపోయినా కళ్ళల్లో నీళ్ళ ద్వారా మాత్రం తెలుస్తుంది. అయితే మన అందరం కూడా ఎవళ్ళైనా సరే సంపదలకి లోటు లేకుండా ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉంటే అదే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక వరం. అయితే రేపు ఫస్ట్ తారీఖున మనం చేయాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు కొన్ని ప్రాంతాల్లో అలసందలు అంటారు, కొన్ని ప్రాంతాల్లో బొబ్బర్లు అంటారు. ఆ బొబ్బర్లు ఏం చేస్తారంటే, మీరు ఎన్ని అంటే ఇంచుమించుగా మీరు వెళ్ళే గుడి కనుక బాగా పెద్దది, బాగా జనం ఉంటారు అనుకుంటే కనుక మీరు 600 గ్రాములు తీసుకోండి. లేదమ్మా అని అనుకుంటే కనుక ఎవరి చేత్తోనైనా సరే కొంచెం గట్టి ఎక్కువగా గుప్పిడి పట్టుకుని ఒక 6 గుప్పిళ్ళు వరకు మీరు ముందు రోజున
నాడు నానబెట్టేయండి. నానబెట్టేసిన తర్వాత ఈ ఇప్పుడు నేను చెప్పేది మాత్రం మీరు చేసేది ఉదయం మాటలు చేస్తే మంచిది, గుర్తుంచుకోండి. అయితే తెల్లారిన తర్వాత చక్కగా నానబెట్టేసిన ఈ బొబ్బర్లను ఏం చేస్తారంటే కడిగేసి చక్కగా తాలింపు పెట్టండి. ఓకే, అలాగే ఇంకొక ఒక అర కేజీ ఒక 600 గ్రాములు బొబ్బర్లను నానబెట్టి మీరు తెల్లారిన తర్వాత కొంచెం బెల్లం ముక్క వేసి మీరు ఆవుకు పెట్టండి. కొన్ని బొబ్బర్లను ఏం చేస్తారంటే తాలింపు పెట్టి ఉడకబెట్టి కొంచెం ఉప్పేసి ఉడకబెట్టి మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ శాతం ఆ రోజున ఉదయం మీరు స్వామి దర్శనము అమ్మ దర్శనం చేసుకునే ప్రయత్నమే చెయ్యండి. అయితే అక్కడ మీరు స్వామికి అది నివేదన చేసుకున్న తర్వాత అంటే బయట నుంచి మీ దగ్గర నుంచి నివేదన చేసుకున్నాక మీరు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నెల అంతా కూడా శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు స్వామి నీ అనుగ్రహం కూడా కావాలి, తల్లి స్థిరంగా ఉండాలి అనేసి దండం పెట్టుకుని ఒక్కొక్కడికి కొంచెం 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 పంచిపెట్టుకుని కొన్ని మీరు మాత్రం ఇంటికి తెచ్చుకోండి. అలాగే స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏం పట్టుకుని వెళ్ళాలి అనంటే ఉదయం వెళ్ళే వాళ్ళైనా సాయంత్రం వెళ్ళే వాళ్ళైనా సరే ఎవరైనా సరే 2 కొబ్బరికాయలు పట్టుకెళ్ళండి. కొబ్బరికాయలు పట్టుకెళ్ళి మీరు ముందు ప్రాంగణం చుట్టూ అదేంటి ధ్వజస్తంభం కాడి నుంచి స్వామి ఆలయం చుట్టూ 4 ప్రదక్షిణాలు చేశాక అప్పుడు ఆ కొబ్బరికాయల్ని కొట్టి కానీ లేదంటే స్వామికి ఇస్తే అక్కడ కొడతారనుకుంటే అలా సమర్పించండి. ఏది అలాగా కానీ ఉదయం వెళ్ళే వాళ్ళు పట్టుకెళ్లాల్సిన పువ్వులు పర్టిక్యులర్గా పట్టుకెళ్లాల్సినవి ఏంటంటే ఎరుపు గులాబీ పువ్వులను పట్టుకెళ్ళండి. అదే సాయంత్రం వెళ్తున్నామమ్మా అంటే ఈ 2 కొబ్బరికాయలతో పాటు వీరజాజులు కానీ మల్లె పువ్వులు కానీ సన్నజాజులు కానీ పట్టుకుని వెళ్ళండి. మీరు ఉదయం వెళ్ళేవాళ్ళు 2 కొబ్బరికాయలతో ఎరుపు గులాబీ పువ్వులు పట్టుకెళ్ళండి. సాయంత్రం వెళ్ళేవాళ్ళు మాత్రం మీరు తెలుపు పువ్వులతో పాటు కొబ్బరికాయలను పట్టుకెళ్ళండి. పట్టుకెళ్ళిన తర్వాత మీరు స్వామి చుట్టూ ఇచ్చేసి మీ కష్టాన్ని ఏదైతే ఉందో అక్కడ చెప్పుకుని అక్కడ కూర్చుని విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఎందుకని అంటే ఈ నెలంతా చాలా రకాల కష్టాలు, తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే వరదల్లో చిక్కుకొని చాలామంది పాపం కొన్ని కొన్ని ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ మనకి ఇది అనేది రిపీట్ అవ్వకుండా ఉండాలి. ఏ ప్రాంతం వాళ్ళైనా సరే చల్లగా ఉండాలి అంటే కనుక మనం విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేద్దాం. కాబట్టి మీరు అక్కడ గుళ్ళోనే కూర్చుని ఒక పక్కన విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసి మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకుని అప్పుడు మీరు చక్కగా ఇంటికి వచ్చేయండి. ఇలా గనక చేసినట్టయితే ఫస్ట్ తారీఖు కాడి నుంచి నెక్స్ట్ వచ్చే 9వ నెల 1వ తారీఖు వరకు స్వామి అమ్మది బాధ్యత, ఏది మిమ్మల్ని కాపాడటం అనేది వాళ్ళు బాధ్యతగా తీసుకుంటారు కాబట్టి నమ్మి చెయ్యండి. అలాగే ఎక్కువ శాతం ఎందుకని అంటే శ్రావణ మాసంలో ఉన్నాం కాబట్టి ఎవరికైనా కొంచెం లేని వాళ్ళకి దానం చేసుకుంటాం కానీ గోశాలకు ఏమన్నా దానం చేసుకుంటాం కానీ గుడికి అన్నదానానికి కట్టడం కానీ గుళ్ళు ఏదైనా బాగు చేస్తుంటే ఎక్కడైనా సరే ఆ గుడికి గనక మీరు దానం చేయడం కానీ ఇలాంటివి చెయ్యండి. చేసినప్పుడు ఏమవుతుంది అంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం పొంది మనకి శీఘ్రంగా మళ్ళీ ధనం రూపంలో ఆ తల్లి మనకి ఇవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా శ్రావణ మాసం అంతా కూడా స్వామిని అమ్మని పూజించుకుంటూ చక్కగా ప్రశాంతంగా సంతోషంగా అందులోనూ మన ఇంట్లో అమ్మవారు అదేంటి స్వామివారు అమ్మవారు పానుపులో ఉన్నారు. మనందరికీ తెలుసు ఉత్తరాయణం అంతా కూడానేమో దేవతలకి పగలు, దక్షిణాయనం అంతా కూడానేమో రాత్రి. అంటే ఆ రాత్రి సమయంలో మనం పానుపులో మన ఇంట్లో మన స్వామి, మీ ఇంట్లో మీ స్వామి, మా ఇంట్లో మా స్వామి చక్కగా పవళింపు సేవలో ఉన్నారు. కాబట్టి మీరు అక్కడ సాయంత్రం మాటలు పవళింపు సేవలో చక్కగా అక్కడ కూర్చుని మీకు ఏదైనా కష్టం ఉన్నా లేదైనా ఏదైనా ఆనందం ఉన్న అక్కడ స్వామికి చెప్పుకుని చక్కగా సంతోషంగా ఆ స్వామిని సేవించుకోండి. ఇలాగ మనం గనక చేసుకున్నట్టయితే మనకి ఎందుకు వస్తాయండి కష్టాలు? కష్టాలు వస్తాయి కానీ ఆ కష్టాలు అతి శీఘ్రంగా తగ్గిపోవడం అనేది ఉంటుంది. కష్టం వచ్చింది అని అంటే ఏదో కర్మఫలానికి ఈ కష్టం వచ్చింది కాబట్టి స్వామే తీసేస్తారు. కాబట్టి నమ్మి మనం అమ్మని స్వామిని ఆరాధించుకుందాం. ఒక రకంగా చెప్పాలి అని అంటే అష్టైశ్వర్యాలని కూడా వాళ్ళ ద్వారా మనం పొందుదాం. అలాగే
ప్రతి ఇంట్లోనూ కూడా సుగంధ పరిమళాలను మాత్రం వెదజల్లేలాగా ఇల్లు సువాసన భరితంగా ఉంచుకోండి. ఆల్రెడీ చూడండి, అదేంటి వీళ్ళ దగ్గర పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర కిట్లు అవి తెప్పించుకుని చాలా బాగున్నాయమ్మా చాలా బాగున్నాయమ్మా అనేసి అంటున్నారు. నిజంగా నాకైతే చాలా చాలా సంతోషం. కొంతమంది అయితే మెసేజ్లు పెడుతున్నారు, ఆ మెసేజ్లు చదువుతుంటే నాకు నిజంగా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. అమ్మ మీరు ప్రోడక్ట్ మంచిదన్నారు, నిజంగా మాకు పరిచయం చెయ్యకపోతే ఏమయ్యేవాళ్ళం అమ్మా, మీరు చాలా బాగా పరిచయం చేశారమ్మా అనేసి అని అంటున్నారు. నిజంగా నాకు చాలా చాలా సంతోషం. కాబట్టి అలాగే శ్రావణ శోభ కిట్టిగా వచ్చేటప్పటికి చాలామంది ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా మళ్ళీ నాకు మెసేజ్ చేసి చెబుతున్నారు బాగుందమ్మా అనేసి. నిజంగా చాలా చాలా సంతోషం అమ్మ. మనం అందరం కూడా స్వామిని అమ్మని సేవించుకుంటూ సుఖంగా సంతోషంగా ఉందాం, ఐశ్వర్యంతో ఉందాం. జై శ్రీమన్నారాయణ.